చెప్తే మేము కూడా ఒరే విజయ్ సాయి రెడ్డి సూపర్ మ్యాన్ రా. ఈ మొత్తం కథ దర్శకత్వం నిర్మాత మొత్తం జగన్మోహన్ రెడ్డి స్కెచ్ చేసి విజయ్ సాయి రెడ్డిని స్క్వేర్ అప్ చేయాలి, రైట్ రౌండ్ అప్ చేసేయాలని స్కెచ్ రైట్ చేశాడు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. రైట్ ఎమ్మెల్యే గారు, గుడ్ ఈవినింగ్ సార్. మొత్తానికి మీ పార్టీ కీలక నేత మీద జరుగుతున్నటువంటి పెద్ద ఏదైతే 4 రోజుల నుంచి ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో దీని మీద వైకాపా నుంచి ఎవరో ఎందుకు రెస్పాండ్ అవ్వటం లేదు, ఆయన ఒంటరివాడు అయిపోయాడా, ఇది నిజమా అబద్ధమా, ఏంటి అసలు ఎమ్మెల్యే గారు? సార్ నమస్కారం. ముందుగా ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకి, మీకు, ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, వీక్షకులకి, ప్రేక్షకులకి శుభ సాయంత్రం. రాజకీయాల్లో దిగజారిన రాజకీయాలకు పరాకాష్ట ఈ ఉదాంతం. ఒక గౌరవ సభ్యుడిగా, ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఎలాంటి ఆధారాలు లేకుండా, ఒక మహిళ నుంచి విడిపోయినటువంటి వ్యక్తి, మహిళతో సంసారం జీవితం నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి, ఆ మహిళని కించపరచడానికి, ఆ మహిళ జీవితాన్ని నాశనం చేయడానికి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నటువంటి మహిళ మీద ఆరోపణలు చేస్తూ, ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉన్నారో వారికి తోటి లింకులు పెట్టి వారు మాట్లాడితే, అలాంటి ఒక ఎపిసోడ్ని తిప్పికొట్టాల్సినటువంటి వ్యక్తులు కూడా ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపాల్సినటువంటి విలువ కలిగినటువంటి వ్యక్తులు ఎవరూ కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించరు. మీరేంటి మాట్లాడుతుంది, ఎవరో దారిని పోయేటటువంటి దానయ్య వచ్చేసి ఒక ఆరోపణ ఒక వ్యక్తి మీద చేస్తే తను డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలంట. సార్, ఒక మహిళ, గిరిజన మహిళ, ఆ మహిళ వచ్చి ఏడుస్తూ మీడియా ముందు కూర్చొని, కావాలని నా భర్త ఇలా చేస్తున్నాడు, అతనితోటి నేను విడిపోయి ఇంకొక వివాహం చేసుకొని నేను వారితో సంతోషంగా ఉన్నాను, వారి ద్వారా బిడ్డను కనబోతున్నానని చెప్పిన తర్వాత ఇంకా చర్చ ఎక్కడుంది? దీని మీద ఎక్కడ స్కోప్ ఉంది మాట్లాడడానికి? ఎంత దిగజారి వీరు రాజకీయం చెయ్యాలో అంత దిగజారి రాజకీయం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఎలాంటి తప్పులు తప్పు జరగలేదు, ఏ విధంగా కూడా ఒక వారిని కొట్టలేదు. రఘురామకృష్ణరాజు మీద పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారి మీదే కేసు రాసినటువంటి వ్యక్తులు, కేసు ఫైల్ చేసినటువంటి వ్యక్తులు ఎంత నీచానికి దిగజారు. దీని మీద మాట్లాడడానికి హద్దు లేదు, దీని మీద మాట్లాడడానికి ఇంకా హద్దు లేదు. ఎంతకైనా దిగజారిపోతారు వీళ్ళు, ఎంతకైనా ఎవరి మీదైనా ఎవరితో అయినా లింకులు పెట్టగలరు. దీని గురించి ఏం మాట్లాడతాం? అడుగుతున్నాను. రెండవది ఎమ్మెల్యే, రెండవది రమణాయుడు గారు, యు షుడ్ ఆన్సర్ రమణాయుడు గారు. యా యా ప్లీజ్ ప్రసాద్ గారు, వారి అభిప్రాయం చెప్పిన తర్వాత మీరు వారిని అడగాలంటే అడగొచ్చు. ఛానల్ విలువ కలిగినటువంటి చాలా ఛానల్లు ప్రసారం చేయలే, ఎందుకు ఏకంగా మీ ఛానల్ కూడా ప్రసారం చేయలేదు. ఏదైనా ఒకరు అభియోగం చేస్తే దానిలో ఎంతవరకు నిజాలున్నాయి, ఎంతవరకు వారు చెప్పే మాటలు వాస్తవాలు అనేది తెలుసుకొని విలువ కలిగినటువంటి ఛానల్స్ ఏవి కూడా ప్రసారం చెయ్యవు. కొన్ని ఛానల్స్ మాత్రం వ్యక్తిగత కారణాలతోటి, వ్యక్తిగత ద్వేషంతో, వారి యొక్క ఆర్థిక లావాదేవీల కోసం, లేకపోతే మభ్యపెట్టి వారిని బెదిరించి డబ్బు లాక్కోవడం కోసం కొన్ని ఛానల్స్ చేస్తాయి అట్లాంటివి. అలాంటి వాటిల్లో మీ ఛానల్ భాగస్వామి కాలేదు, నేను సంతోషిస్తున్నాను ఆ విషయంలో. మరి మీరు కూడా ప్రసారం చేసి ఉండాలి కదా దానిలో వాస్తవం ఉంటే. ఎవరైనా మహిళ వచ్చి నాకు అన్యాయం జరిగింది అంటే దాని మీద మాట్లాడితే పర్వాలేదు. విడిపోయినటువంటి భర్త, వారు ఒక ఛానల్లో, మొన్న నేను వారి యొక్క ఇంటర్వ్యూ కూడా చూశాను, ఓ ఛానల్లో కూర్చొని పెట్టి వారితో మాట్లాడిస్తున్నారు. ఆ ఛానల్ పేరు చెప్పడం భావ్యం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. మాట్లాడిస్తుంటే అతను మాట్లాడినటువంటి మాటలు, బ్రహ్మనాయుడు గారు ఒక మహిళ పట్ల ఏ విధంగా మాట్లాడకూడదో ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి మాటలకి ఎలా విలువ ఉంటుంది? ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీద బురద చల్లడానికి మన వ్యక్తిత్వం కానీ ఉంటే చల్లలేం మనం. వ్యక్తిత్వాన్ని చంపుకొని అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి మాత్రమే ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తారు తప్ప ఇంకొకటి కాదు. పార్టీ తరఫు నుంచి కూడా మేమందరము అండగా ఉన్నాం. పార్టీలో ఒంటరివాడయ్యారని మీరు ఇంట్రోలో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అవాస్తవాలు. వారికి ఎలాంటి సంబంధం లేదని ఆ మహిళ చెప్పిన తర్వాత ఇంకా చర్చ లేదండి.
ఇప్పుడు 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 తెలుగుదేశం అధికార ప్రతినిధి తీసుకుంటామన్నారు సప్తగిరి ప్రసాద్ గారు. తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం దీనిలో? దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వారికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. సో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారే ఒక ప్లానుడ్ గా పథకం ప్రకారం ఇదంతా ఆయనే స్క్రిప్ట్ రచించారని చెప్పేసి ఇప్పుడు ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అదే వారికి రాసి ఇచ్చినట్లున్నారు, వారు చదువుతున్నారు ఇక్కడ. వారికి రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ వారిని ఏమైతే చేయమన్నారో, ఏదైతే మాట్లాడమన్నారో వారు మాట్లాడుతున్నారు కాబట్టి అది వారి విజ్ఞత మీద వదిలేద్దాం. దాన్ని వారి విజ్ఞత మీద వదిలేద్దాం. ఒక పార్టీకి ముఖ్యమైనటువంటి నేతగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఎవరన్నా తన పార్టీ వాళ్లే దాడి చేయించుకుంటారండి? అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో మీ నాయకుల మీద ఇదే విధంగా చేయించారా? ఏం మాట్లాడతాం మనం? మాట్లాడేటప్పుడు ప్రజలు హర్షిస్తారా లేదా అనేటటువంటి ఆలోచన చేసి మాట్లాడాలనుకున్నారు. ప్రసాద్ గారు అడగండి. ప్రసాద్ గారు వాళ్ళు అడుగుతారు, అవన్నీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత ఇక ఈ చర్చలో పాల్గొనడమే అనవసరం అనిపించింది. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా మహిళ వచ్చి, ఎవరైతే బాధిత మహిళ ఉందో ఆ గిరిజన మహిళ, ఒక గిరిజన మహిళని అంత కించపరిచి అంత దిగజార్చి మనం మాట్లాడుతున్నామంటే మనం విలువలు ఎక్కడున్నాయి? ఒకసారి ఆలోచించండి. ఎంత వెనుకబడినటువంటి తరగతికి చెందినటువంటి మహిళ అయితే ఈ విధంగా మాట్లాడతామా? ఈ విధంగా వారిని దిగజార్చి మాట్లాడతామా? లేనటువంటి రంగుని అంతగట్టి మాట్లాడతామా? మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి. రమణాయుడు గారు రమణాయుడు గారు నేను చెప్పేది కాదు సార్, మీరు గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చెప్పారు. రమణాయుడు గారు, నేను ట్రావెల్ చేస్తున్నాను, నియోజకవర్గంకి వెళ్తున్నాను నేను. మీరు మాట్లాడినట్టుగా ఇంట్రోలో పార్టీ వారిని ఏదో ఇబ్బంది పెడుతుంది అన్నట్టుగా వారు మాట్లాడిన మాటలకు గాని ఒకటే సమాధానం, పార్టీ వారికి అండగా ఉంటుంది. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వ కూటమి ఏర్పడ్డ తర్వాత నుంచి సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారి దాకా అందరి మీద ఇలాంటి నిందలు, దాడులు, అభయోగాలు, కించపరిచేటటువంటి వ్యాఖ్యలు, ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు, ఎవరన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారి మీద దాడి చేయడాలు, ఇది వారి విధానంగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ 35 రోజుల యొక్క పరిపాలనలో 20 వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బు కలిగి కూడా ఒక పథకాన్ని అందించలేకపోయింది. 14,200 కోట్ల రూపాయలు అప్పు చేసింది. 9,000 కోట్లు ఆర్బీఐ దగ్గర నుంచి, 2,000 కోట్లు మార్క్ ఫెడ్ నుంచి, ఎన్సీడీసీ దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు కోసం 3,200 కోట్లకి కేబినెట్ ఆమోదం ఇచ్చి 14,200 కోట్లు అంటే 35 రోజుల్లో 14,200 కోట్లు. వీళ్ళు యాక్టివ్ గా ప్రభుత్వాన్ని నడపబట్టి 25 రోజులు అవుతుంది. 25 రోజుల్లో 14,200 కోట్లు అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేయడానికి రోజుకు 560 కోట్లు వస్తుందండి లెక్క. ఒకసారి కానీ చూసుకుంటే 560 కోట్ల రూపాయలు ఒక రోజుకి అప్పు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేయటానికి, ప్రజల యొక్క వ్యతిరేకత వస్తుందనేటటువంటి వ్యతిరేక భావాన్ని పక్కకు తప్పించటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తుల మీద, ఏకంగా అధికారుల మీద కూడా ఇలాంటి వార్తల్ని వండి వార్చి వడ్డించి వారికి అనుకూలమైనటువంటి మీడియా వ్యవస్థలో ప్రసారం చేసుకొని ఆ ఆనందంలో వారు బతికేస్తున్నారు. కాబట్టి అలాంటి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. లీగల్ గా వారు యాక్షన్ తీసుకుంటానన్నారు విజయసాయిరెడ్డి గారు. ఖచ్చితంగా దీనిలో ఎవరు పాత్రధారులుగా, సూత్రధారులుగా ఉన్నారో వారందరి మీద యాక్షన్ తీసుకుంటారు. మేమందరం కూడా వారికి అండగా ఉంటాం. రైట్. అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక విషయం ఎమ్మెల్యే గారు, ఒక విషయం అంటే ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ లో కూడా చెప్పాను, విజయసాయిరెడ్డి గారు, శాంతి గారు సంబంధించినటువంటి వారి మధ్య ఉన్నటువంటి ఏదైతే దానికి సంబంధించిన చర్చ అయితే కాదు ఇది. అయితే ప్రధానంగా సాయిరెడ్డి గారికి పార్టీకి మధ్య ఉన్నటువంటి చర్చ అని చెప్పాను. ఎందుకంటే ఒక మహిళని చర్చలో పెట్టి, అందుకే కదా పార్టీ అండగా ఉంటుంది. వీళ్ళు వండి వార్చి వడ్డిస్తున్నటువంటి కథనాలు తప్ప దానిలో ఎలాంటి చంద్రశేఖర్ గారు, ఇక్కడ రెండు విషయాలు. మీరు అధికారంలో ఉన్నప్పుడు
వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా సాక్షాత్తు భువనేశ్వర్ గారిని ఏ విధంగా వ్యక్తిత్వ హననం జరిగింది ఆ రోజు, అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో మరి జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు ప్రస్తావన పదే పదే తీసుకొని వచ్చి ప్రభుత్వ సభల్లో ఏ విధంగా మాట్లాడారు, మరి ఆ రోజు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు, వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడి ఉంటాయి, వాళ్ళ అభిమానులు ఎంత బాధపడి ఉంటారు ఎమ్మెల్యే గారు, మరి ఆ బాధ ఈ బాధను కంపేర్ చేసుకుంటే, అంటే మనం చేసింది ఆ రోజు తప్పు చేశారు, తప్పుగా మాట్లాడినా వారి కుటుంబాలు బాధపడతాయి ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బెత్తం పట్టుకొని శ్వేతపత్రాల పేరుతోటి అబద్ధపు పత్రాలు చదువుతూ లెక్కలు చెబుతూ వారు మాట్లాడుతుంది ఏందండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక భూతం, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం, ఈ భూమి మీద లేకుండా చేస్తాం, ఆ పనిని ఇంకొకరికి అప్పచెప్పామని మాట్లాడుతున్నారు. ఇంతకంటే దిగజారు ఎవరు మాట్లాడలేదే, భూమి మీద లేకుండా చేస్తామని ఎవరు మాట్లాడలేదే, భూమి మీద లేకుండా చేస్తామంటే ఏందండి, భూస్థాపితం చేస్తామంటే ఏంటండి, ఏంటి దాని అర్థం, చెప్పారు ప్రధానమంత్రి అభ్యర్థి, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి, ఇంకొక ముఖ్యమంత్రి అభ్యర్థి 40% ఓట్లు సాధించినటువంటి పార్టీ మాది, పార్టీ మీద మీరు మాట్లాడడానికి రైట్ ఉంది, మీ పార్టీ వాళ్ళు వంద రకాల మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు వారు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కానటువంటి పరిస్థితి, ఏకంగా చంద్రబాబు నాయుడు వారి యొక్క అందరితో మాట్లాడాలి. ఎమ్మెల్యే గారు ఒక నిమిషం, ఎమ్మెల్యే గారు మీరు ట్రావెల్ లో ఉన్నారు కాబట్టి ఒక విషయం, మీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు మీ పార్టీకి సంబంధించినటువంటి ప్లాట్ఫారంల మీద, చర్చా వేదికల మీద పవన్ కళ్యాణ్ గారి భార్యలు, పిల్లలు, వారి పుట్టుకలు, వారి డే ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు అన్ని చర్చలు పెట్టి వ్యక్తిత్వ హననం చేసినప్పుడు ఆయన కుటుంబం, ఆయన అభిమానులు, ఆయన పార్టీ ఎంత బాధపడి ఉంటుంది సార్? రుద్దకూడదు, ఆయన అభిమానులు మాట్లాడిన దానికో లేకపోతే ఆయనకు అనుకూలంగా మాట్లాడినటువంటి వాటికో వారు సమాధానం చెప్పలేరు. వారు గాని వారి కుటుంబం నుంచి గాని ఎవరన్నా మాట్లాడుంటే మాట్లాడే వాళ్ళు, ఏకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఎవరైతే మనం స్పీకర్ పదవిని స్పీకర్ పదవిగా తీసుకొచ్చి కూర్చొని పెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు గౌరవ స్పీకర్ గా కాక మునుపు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, వారు ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారిని పామును కొట్టినట్టు కొట్టి కొట్టి చంపాలన్నాడు. ఇంతకంటే దిగజారిన మాటలు ఎవరన్నా మాట్లాడారా? ఇవాళ వారు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు, నీచానికి నీచానికి దిగిపోతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కనపడుతున్నాయి సార్. ఈ మహిళ మీద చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రచారమే దీనికి పరాకాష్ఠగా మారింది. ఇది ఎవరు హర్షించకూడదు, ప్రజాస్వామ్యవాదులు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఏ మహిళకైనా తన కుటుంబం ఉంటుంది, ఎవరి కుటుంబం అయినా బాధపడుతుంది, నా కుటుంబం అయినా మీ కుటుంబం అయినా ఎవరి కుటుంబం అయినా బాధపడుతుంది. కాబట్టి ఎవరో మాట్లాడిన దాన్ని అధ్యక్షుడి మీదకి రుద్దకూడదు. ఇవాళ మాట్లాడుతుంది ఏకంగా అధ్యక్షుడే మాట్లాడుతున్నాడు, భూస్థాపితం చేస్తానని మాట్లాడుతుంది ఏకంగా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ నుంచి ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాటలే. రైట్, చంద్రశేఖర్ గారు మళ్ళీ వస్తాను, చంద్రశేఖర్ గారు ఇంకా ప్యానెల్ లో సభ్యులు ఉన్నారు, చంద్రశేఖర్ గారు మళ్ళీ వస్తాను వారితో మాట్లాడి. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. లక్ష్మీనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో ఏంటి లక్ష్మీనారాయణ గారు మొత్తానికి